నమస్కారం ఈరోజు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన ప్రధాన ఉద్దేశం సంవత్సరం పరిపాలనలో మంగళగిరి నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు ఆయన చేసిన అభివృద్ధి ఆయన చేసిన అనభివృద్ధి గురించి అదేవిధంగా రెండోది ఈ మధ్యకాలంలో తాడేపల్లి మంగళగిరిని మహానగరాలు లేకపోతే కార్పొరేషన్ మేయర్లు అనుకుంటూ ఈ ప్రకటనపై నేను గౌరవ రామకృష్ణారెడ్డి గారి యొక్క పరిపాలనపై గారి యొక్క తీర్పుపై ప్రెస్ మీట్ ఎదురు పెట్టాను. మీరంతా వచ్చినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు చెప్పేది ఏంటంటే ఎమ్మెల్యే గారు ఎలా గెలిచారో రెండోసారి గెలవదగ్గ వ్యక్తి కాదు కానీ ఎలా గెలిచారో మీ అందరూ తెలుసు. కాలపట్ల మీద వాళ్ళకి ఇళ్ళు బీగుతారు, లేకపోతే ఇంకో ల్యాండ్ పూలింగ్ ఇస్తాము, అది ఇస్తాము ఇది ఇస్తామో చెప్పిన అబద్ధాలు రోజు రెండు సార్లు మూడు సార్లు ఇళ్ళమంటే తిరిగి ఏదో సాగు తప్పి గొడవ పెట్టినట్టుగా గెలిచారు. సరే గెలిచారు, గెలిచిన వారు సహజంగా గెలిచి ప్రమాణ స్వీకారం చేయగలే చేయకముందు చేసిన తర్వాత కొన్ని హామీలు ఇచ్చారు. తాడేపల్లి పట్టణంలో కానీ మంగళగిరి మున్సిపాలిటీలో కానీ మంగళగిరి గ్రామాల్లో కానీ అవి ఇమీడియట్గా రాగానే చంద్రబాబు నాయుడు లాక్కున్న పొలాలు ల్యాండ్ పూలింగ్ గ్రామాల్లో ఉన్న పొలాలు మీకు ఇచ్చేస్తామని, ల్యాండ్ ఎక్యుయేషన్ తీసేసిన ల్యాండ్ ఎక్యుయేషన్ నోటిఫికేషన్ విత్డ్రా చేస్తామని, అదే తాడేపల్లి ఉన్న రిజర్వ్ జోన్లో ఉన్న పొలాలు తీసేపిస్తామని, కట్టల మీద వాళ్ళందరికీ రెండు సెంట్లు మూడు సెంట్లు స్థలం ఇస్తాం స్థలం ఇప్పిస్తామని, అదేవిధంగా మహానాడ్ రెగ్యులేట్ చేపిస్తామని, ఇంకా ఊళ్ళలో రకరకాల కట్టల మీద ఉండటం కూడా అందరికీ ప్రామిసులు చేశారు. చేసింది కాక మళ్ళీ అసెంబ్లీ అయిపోగానే ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి మంగళగిరి మహర్దశ 50 కోట్లు పెట్టి అని ఆయన చేత 50 కోట్లు బడ్జెట్లో కేటాయించారు అని, అదేవిధంగా ఇంకోసారి ప్రెస్ మీట్ పెట్టి మంగళగిరి మహర్దశ పాటు తాడేపల్లి తలమారుతుందని చెప్పి ఇంకోసారి ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా బడ్జెట్ పెట్టాము వస్తాయని చెప్పాను. గౌరవ ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా నేను, ఈరోజు వరకు ఒక్క గ్రామం అయినా ఒక్క రూపాయి ఒక్క మున్సిపాలిటీ అయినా సరే ఒక్క రూపాయి అయినా సరే మీరు గత సంవత్సరం నుంచి ప్రభుత్వం నుంచి వచ్చినాయా డబ్బులు ఏమన్నా? స్థానిక ఫండ్సే ఉపయోగించుకున్నారు తప్పితే ఎక్కడ ఫండ్స్ రాలేదు. కానీ మీరేం చెప్తున్నారు, మళ్ళా ఒక రకంగా పెట్టల ద్వారా అని గత హామీని కనుక అమలు పరిచున్నట్టయితే ఈ పెట్టల ద్వారా గారు మాటలు అనేవాళ్ళం కాదు మేము కూడా. ఈ పెట్టల ద్వారాగా మళ్ళీ లాక్డౌన్ అప్పుడు వచ్చిన ఇబ్బందుల్ని అవాయిడ్ చేసుకోవడం కోసం అని చెప్పి మళ్ళీ తాడేపల్లి మంగళగిరి మున్సిపాలిటీలు రెండు కలిపి ఇవన్నీ కలిపి రెండు మున్సిపాలిటీలు కలిపి దీన్ని కార్పొరేషన్ చేస్తున్నాం, ఇదో పెద్ద అభూత కల్పన చేస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు. మీరు ఎప్పుడు నమ్మాలి? మేము గత ఇచ్చిన హామీలో 1 కోటి రూపాయలు ఇస్తే మా ఎమ్మెల్యే గారు 1 కోటి రూపాయలు ఇచ్చారా అని నమ్మాలి. గత ఇచ్చిన హామీలు అన్నీ మర్చిపోయి ఎస్సీ కార్పొరేషన్ లోన్లు లేవు, బీసీ కార్పొరేషన్ లోన్ లేవు, ఎస్టీ కార్పొరేషన్ లోన్ లేవు, కాపు కార్పొరేషన్ లోన్ లేవు, ఎక్కడ ఒక్క లోన్ కూడా ఇప్పించలేదు. పథకాల పేరు మార్చి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నారు తప్పితే ఎక్కడ అభివృద్ధి చూడన్నా? ఈ విధంగా సరే మీరు ఒకసారి ఆలోచించండి, కార్పొరేషన్ చేయబోయేటప్పుడు మొన్న మున్సిపాలిటీకే ఎవరు పెట్టుకునే బాధ ఈయన ఏం చేశారు? ఎన్నికలకు వెళ్తే ఇబ్బంది వచ్చిద్దేమో, ఒకవేళ ఈయనే డబ్బులు అడుగుతారేమో, లేకపోతే ఈయనే ఇంకోటి అడుగుతారని చెప్పి భయం పెట్టి వీటిని మున్సిపాలిటీ అని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టారు అదరా బెదరా ఎదరా పెడితే. సరే సహజంగా ప్రజలు కొంతమంది ఆ మున్సిపాలిటీకి ఎత్తలేని కొంతమంది ఎలక్షన్లో ఎన్నికల్లో మన మున్సిపాలిటీ మీద కోర్టు కేసారు, ఆ కోర్టు కేసు స్టేలు వచ్చాయి. ఇష్టం లేని వాళ్ళు వేస్తారు బాగానే ఉంది, ఇంకో భయం పుట్టుకుంది వామో ఒకవేళ పొరపాటు కనుక స్టేలు ఇచ్చిన అవుతుంది అని చెప్పి వాళ్ళ పార్టీ వాళ్ళ చేత ఉండవల్లిలో తాడేపల్లి మున్సిపాలిటీ ఉండవల్లి వాళ్ళ చేత ఒకళ్ళ చేత, మంగళగిరి మున్సిపాలిటీ ఆత్మూరు వాళ్ళ చేత ఒకళ్ళ చేత, కాదాదేవికి వచ్చే ఒకళ్ళ చేత, నూతక్కు వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళ చేత ఒకళ్ళ చేత కోర్టులో స్టేలు ఇచ్చారు. కోర్టు పరిధిలో ఉన్నప్పుడు వీళ్ళు డిపిఆర్లు అక్కడ తయారు చేస్తారు. అదేవిధంగా ఈ మంగళగిరి మున్సిపల్ కలిసి మున్సిపల్ గారు కలిసిపోయింది అని చెప్పి ఎలా చెబుతారు? కోర్టు పరిధిలో గ్రామాలు ఉన్నాయి, ఈ గ్రామాలకి మున్సిపాలిటీకే బిల్డింగ్ అవ్వాలా, మున్సిపాలిటీకే బిల్డింగ్ అవ్వాలా, మళ్ళీ ఇక కార్పొరేషన్కి అంట అంటే ఏంది? మళ్ళీ ఎవరో ఒకళ్ళు ఇష్టం లేని వాళ్ళు లేకపోతే ఈయనే మనల్ని ఒకసారి చేపిస్తే అయ్యా నేను 15 కోట్లు చేద్దామనుకున్నాను వీళ్ళు ఎవరో కోర్టు కేసారని చెప్పి చెప్పడం కోసం ఈ మాయ ఈ మాయ మేము మాయ అనడానికి కారణం ఏంటంటే మీరు మహర్దశ అని చెప్పి 50 కోట్లు
మంగళగిరి మహల్ ప్రైజెస్ 50 కోట్లు తాడేపల్లి తల మారుతుందని చెప్పి తల రాత్రి మారుతుందని చెప్పి 100 కోట్లు అని చెప్పి చెప్పారు కదా పూర్వం మీటింగ్లో ఒక రూపాయి కూడా రాలేదు కదా కాబట్టి ఈయన చేస్తున్న సున్నా మన ఎమ్మెల్యే గారు చేసేది చేసేది సున్నా చెప్పేది కొండంత ఇది ఏ కాడికి ఎక్కడో కాపర ఉంటాడు హైదరాబాద్లో కాపర ఉండి విజిటింగ్ పబ్స్ లాగా ఒకరోజు వస్తాడు వచ్చి నన్ను ప్రజలు మర్చిపోతున్నారంటే ఒకటికి అక్షరాయింపులు అన్నవ్వాలి రెండు ఇంకోటి అన్నవచ్చు శాండ్ పాలసీ విషయంలో మనకి అవైలబిలిటీ ఆఫ్ శాండ్లు ప్రాపూరు చిర్రావూరు గొడవరు మూడు దగ్గర కోరిలు ఉన్నాయి ఈ కోరిలను ఆపేసుకొని మంగళగిరి నియోజకవర్గం తాడే తెనాలి నియోజకవర్గంలో రెండు కోరిలు మరి అక్కడ తెనాలి నియోజకవర్గం ప్రజలు చెబుతున్నారు ఒక కోరి ఏమో మీ మండలానికి మీ నియోజకవర్గానికి అండి మంగళగిరి నియోజకవర్గానికి ఒక కోరి మా నియోజకవర్గానికి అండి అక్కడ సాంబిరెడ్డి ఎల్లారెడ్డి అంగరెడ్డి కూడా కోరిలు మెయింటైన్ చేస్తారు ఆ కోరిలు నుంచి ఇసుక రాకుండా ఉండటం కోసం ఇసుక రావడం కోసం అవైలబిలిటీ ఉన్న శాండ్ కాడ ఎస్సీ కోరి కాడ ఎక్కడ కూడా ఇసుక తీయనీయటం లేదు ఎంత ఘోరంగా ఉందంటే 35 టన్నుల లారీలేవు యథేచ్ఛగా ఇసుక తోలుతుంటాయి మరీ ఘోరంగా చిర్రావూరులో మొన్న గేదెల కాడ పేడ తడైందని చెప్పి 35 కేజీలు ఇసుక తీసుకెళ్తుంటే కేసు పెట్టిన సంఘటన 35 కేజీలు కేసుల మీదేమో కక్షతారంపై కేసు పెడుతున్నారు 35 టన్నుల లారీలేవు యథేచ్ఛగా తిరుగుతూనే ఉన్నాయి ఇవన్నీ సార్ ఈ శాండ్ పాలసీలో ఈ పేదమే కక్షాలు ఎందుకు నీ కోట్లు వేసిన గ్రామాల మీద కక్షాలు తిందని చెప్పి మేము శాండ్ పాలసీ ఈ కక్షాలు తిన్న దీపావళి సామాన్లు 5,000 10,000 పెట్టుకున్న వాళ్ళని విపరీతంగా కక్షారు అదేవిధంగా పసుపు యార్డులు దుగడాలు వచ్చినప్పుడు పసుపు పనిచేసే వాళ్ళందరికీ కూడా మీద కక్షాధిగా తెచ్చి పెట్టడం ఈ విధంగా ఇది చేసుకోవటం ఈయన మంగళగిరి మహా తాడేపల్లి కానీ మంగళగిరి కానీ ఎక్కడ ఏ గ్రామాల్లో కూడా అభివృద్ధి సున్నా చేశారు దయచేసి ఇప్పటికైనా ప్రజలకు అందుబాటులో ఉండి హైదరాబాద్ నుంచి కాపురం తీసుకొచ్చి తాడేపల్లి పెట్టిన ఆయన ప్రజలకు అందుబాటులో ఉండు ఈ లాక్డౌన్ అప్పుడు వీళ్ళంతా అన్నవో మహర్దశ నాయన 9 స్లమ్లు ఉండేదా బాబు నాయన అసలు భోజనాలు జరగలేదు మేమంతా విజయవాడ మీద డిపెండబిలిటీ ఉంది ఎక్కువ ఈ విజయవాడ రోజువారి పనులకి వెళ్ళే వాడు జరగట్లేదు మేము దేవుడా అంటే ఈయన ప్రెస్ మీట్ వచ్చి మంగళగిరి తాడేపల్లి 1,500 కోట్లు మరి నాకు అన్నం పెట్టరా దేవుడా అంటే ఈయన 1,500 కోట్లు చెప్తున్నా 1,000 కోట్లు చెప్తున్నా అంటాడు మళ్ళీ ఈయన ఇళ్ళ కార్యకర్తలు చేస్తే మళ్ళీ ఎవడో చేసి కోర్టులు వేపిస్తాడు ఈ మహర్దశ లేదు ఈ తాడేపల్లి తలమారెత్తలేదు ఇప్పటికైనా గత 4 సంవత్సరాలు చెప్పిన అబద్ధాలు చెప్పకుండా లాస్ట్ సంవత్సరం చెప్పిన అబద్ధాలు మళ్ళీ ఇంకోసారి చెప్పకుండా కనీసం 100 కోట్లైనా శిరూరు మున్సిపాలిటీకి తీసుకొస్తే మీ పాదాల మొక్కుతాం స్వామి అబద్ధాలు కంటిన్యూ చేయొద్దని చెప్పి మీ అందరి ద్వారా విన్నవించుకుంటున్నాం స్కీమ్ ఎత్తుకున్నారు మా ఎమ్మెల్యే గారు 10,000 మందికి తాడేపల్లి పట్టణంలో వాళ్ళకి ఇళ్ల ఇంటి స్థలాలు అని అదేవిధంగా మంగళగిరిలో 8,000 మంది 25,000 మందికి ఇంటి స్థలాలు అని చెప్పి ఒక స్కీమ్ ఎత్తుకున్నారు అయితే ముందర తెలుగుదేశం ప్రభుత్వంలో అర్బన్ హౌసింగ్ కింద పెట్టిన నవలుగురు కావచ్చు ఎర్రబాలు నెడమర్రు మంగళగిరిలో ఉన్న హౌసెస్ 90% కంప్లీట్ అయ్యి అలాట్ చేయడం మానేసి మళ్ళీ కొత్తగా ఈ స్కీమ్ ఒకటి పెడతారు ఇప్పుడు ఈ కోర్టులో ఎంచుకునే ఉద్దేశం లేకపోతే కోర్టులో ఎంచుకునే ఉద్దేశం ఇంక స్పష్టంగా ఏంటంటే కోర్టులు వేయాలి ఆగాలి నీరుకొండలో లో లెవెల్ పోరాలని చెప్పి ఈయనే గోల్ చేసి నీరుకొండ కొండవీటి ఉంటుందని చెప్పి తాడేపల్లి వాళ్ళు తీసుకెళ్ళి నీరుకొండలో ఇస్తున్నామని చెప్తున్నారు అసలు తాడేపల్లి టోపోగ్రఫీ విజయవాడ సర్కమ్స్టెన్సెస్ మాట్లాడితే నువ్వు నీరుకొండలు ఇస్తే ఎవరు ఉపయోగపడితే అక్కడ పైపెచ్ సెంటు వాళ్ళు కోర్టుకి వేస్తారని తెలుసు రైతులు ఎందుకంటే వాళ్ళకి రైతులకు ఇచ్చిన అగ్రిమెంట్ గవర్నమెంట్ పూర్తిగా ఫిల్ఫిల్ అవ్వాలి కోర్టుకి తెలుసు పెదకాకాణి ఈయన మండలంలో బుడంపాడు దగ్గర లేకపోతే తక్కెళ్ళపాడు దగ్గర ఇక్కడ దగ్గర ఈయన మండలానికి అక్కడ 40 లక్షలు పెట్టి ఎకరం తీసుకొని 40 నుంచి 70 లక్షలు పెట్టి ఎకరం తీసుకొని పొలాలు ఫ్లాట్ వేసి ఇవ్వడానికి అనుకూలంగా పెదకాకాణి మండలం జరుగుతుంది అది వదిలేసి వాళ్ళని కూడా తీసుకొచ్చి నడుమత నీరు కూడా తీసుకొచ్చి ఎకరం 2 కోట్ల పొలాల్లో మీకు తీసుకొచ్చి ఇక్కడ ఇస్తామని చెప్పి పెట్టితే వీళ్ళు కోర్టుకు వేస్తారని తెలుసు ఇక్కడ రైతులు వాళ్ళు ఇబ్బంది పెట్టాలని తెలుసు అసలు గుంటూరుకి ఆధారపడే పెదకాకాణి వాళ్ళకేమో నీరుకొండలో విజయవాడ మీద ఆధారపడే తాడేపల్లి మండలం వాళ్ళకేమో ఇంకొక మండలంలో ఏందండి ఇది ఇది జరిగే పనులేనా మీరు నిజంగా ఇవ్వదలుచుకుంటే 100 ఎకరాలు తీసుకోవాల్సిన పని లేదు దగ్గరలోనే మన మండలం దగ్గరలోనే నూతక్క లాంటి గ్రామాలు మెల్లిపూడి లాంటి గ్రామాలు గుండిమెల లాంటి గ్రామాల్లో కొంచెం డొంకల లోపల మనకు అనుకూలమైన రేట్లకు వస్తాయి పొలాలు మనకు అనుకూలమైన రేట్లకు వస్తాయండి ఆ తీసుకున్న వాటిని చక్కగా ఇవ్వచ్చు వాళ్ళకి విజయవాడ మీద ఆధారపడ్డట్టుది అదేవిధంగా పెదకాకాణి మండలం వాళ్ళకి ఇక్కడ గోరంట్ల కానీ గోడమడిపాడు కానీ నమ్మూరు కానీ ఆ ప్రాంతాలంతా కూడా ఇప్పుడు అనుకోకుండా తమ దయవల్ల
రాజధాని పడడం మూలకన శాండ్ పాలసీ మూలకన రేట్లన్నీ మీకు అనుకూలంగా వచ్చినాయి. రేట్లు అంతకుముందు 2 కోట్ల పొలాలు కూడా చక్కగా మీ మండలంలో కూడా 50 లక్షలు 40 లక్షలకు వచ్చినాయి. ఆ పొలాల్లో ఇస్తే సెంట్ ఎలా సరిపోయింది, ఇంకొక సెంటు కూడా వేసి బాగుంటుంది. ఈ విధంగా కాంప్లికేషన్ పట్టాలు ఇవ్వకుండా మానేసి, అదేవిధంగా అవకాశం ఉన్న చాటు ఇవ్వకుండా మానేసి, అవకాశం లేని చాటు ఇచ్చి కోర్టు డిస్ప్యూట్లో పెట్టి నేను పనిచేశాను చెప్పుకోవడానికి ఎమ్మెల్యే గారు తీవ్రంగా ప్రయత్నం చెప్పిస్తే పనిచేసే ఉద్దేశం అయితే ఎమ్మెల్యే గారికి లేదని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియపరుస్తున్నాను. దయచేసి గౌరవ ఎమ్మెల్యే గారు ఇప్పుడు కూడా ఈ పెట్టల ధరల మాటలు మానేసి అభివృద్ధి వైపు పయనించండి, అందరూ కూడా మీకు సహకరిస్తారని చెప్పి విన్నవించుకుంటున్నాను.